ఇయర్స్ పాపకి 20 చెస్ట్ ఉంటుంది, హాఫ్ మీటర్ క్లాత్ సరిపోతుంది. ఇది నేను స్లీవ్ కోసము వేరే క్లాత్ తీసుకున్నాను. ఇది బాడీ కోసము, ఇది పైన పార్ట్, ఇది లైనింగ్. మనకు హాఫ్ మీటర్ అయితే మొత్తము లైనింగ్ హాఫ్ మీటరు, మెయిన్ క్లాత్ హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది. మనకు చెస్ట్ రౌండ్ 20, ఓన్లీ చెస్ట్ రౌండ్తోనే మనము ఫుల్ లెంత్ తీసుకోవచ్చు, వెడల్పులో తీసుకోవచ్చు, షోల్డర్ తీసుకోవచ్చు, చంక డౌన్. ఓన్లీ చెస్ట్ రౌండ్ ఒకటి మనకు ఉంటే మనం మొత్తము బాడీ కొలత మొత్తం పెట్టేసుకోవచ్చు. మనము క్లాత్ను ఇట్లా రెండు మడతలతోని ఇట్లా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ ఇలా తీసుకోవాలి. చెస్ట్ 20 అన్న కదా, 20ని మనము ఫుల్ లెంత్ కోసము 1/2 చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అప్పుడు మనకు లెంత్ సరిపోతుంది. అలా కాదు, ఇంకా లెంత్ ఎక్కువ కావాలనుకుంటే కూడా మనము ఇంకో 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు హైట్ ఎక్కువ ఉంటే మనము ఇంకా 2 ఇంచెస్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. మనము 20ని 1/2 చేస్తే మనకి 10 ఇంచెస్ వస్తుంది. 10కు ఒక 2 అంటే 12. మళ్ళీ కింద మనము వాళ్ళు పెరుగుతూ ఉంటే పట్టి విప్పుకొని పెద్దగా చేసుకోవడం కోసము ఒక 2 అన్న 3 ఇంచెస్ అన్న ఎక్కువ పెట్టేసుకొని మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. దానికోసం ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవడం కోసము 3 ఇంచెస్. అంటే మనకు 20 చెస్ట్ను 1/2 చేస్తే 10 వచ్చింది. ఒక 2 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి. అంటే మనకు 12 ఇంచెస్ ఉంటే సరిపోతుంది 5 ఇయర్స్ పాపకి లెంత్లో. అలాగే మనం పట్టి లోపలికి మలవడం కోసము ఒక 2 అన్న 3 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తము ఫుల్ లెంత్లో మనకు 15 ఇంచెస్ తీసుకుంటే మనకి 12 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. మనం ఇక్కడ క్లాత్ కూడా సీదా ఉందా లేదా చూసుకొని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. మనం ఇక్కడ నుండి ఫస్ట్ 3 ఇంచెస్ ఇది కింద పట్టీ కోసము. తర్వాత చెస్ట్ను 1/2 చేస్తే మనకి 10 వచ్చింది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి లెంత్ కోసం. మొత్తము 12 ఇక్కడ నుండి 12. ఇది మనము ఫుల్ లెంత్ బ్లౌజ్ది. తర్వాత చంక డౌన్ కోసము చెస్ట్ను 1/4 చేసి -1 ఇంచ్ చేయాలి. చెస్ట్ 20ని 1/4 చేస్తే 5 వస్తుంది, -1 ఇంచ్ అంటే 4 వస్తుంది. 4 అయితే మనకి చంక డౌను సరిపోతుంది. మనం మొత్తం 15 తీసుకున్నాము. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసము 4 తీసుకున్నాము. 1/4 చేసి -1 ఇంచ్ తీసుకున్నాము. ఇంకా షోల్డర్ కూడా అంతే. చెస్ట్ను 1/2 చేసి -1 ఇంచ్ చేయాలి. 1/2 చేస్తే మనకి 10 వస్తుంది. -1 ఇంచ్ చేసుకోవాలి షోల్డర్ కరెక్ట్ రావడం కోసము, అంటే 9. మళ్ళీ ఇది మనం మడతేసుకున్నాం కాబట్టి అందులో సగం పెట్టుకోవాలి. అంటే 9లోకి వెళ్ళి సగము మనకి 4.5 వస్తుంది. 4.5 షోల్డరు సరిపోతుంది. ఇది చంక దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ గీసుకొని మనం కింద కూడా ఇక్కడ 4.5 పెట్టుకున్నాం కదా, పైన కింద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇది ఇలా కొంచెం క్రాస్లో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ లైన్కి మనము చెస్ట్ రౌండ్, చెస్ట్ 20ని 1/4 చేస్తే మనకి 5 వస్తుంది. ఒక 1 ఇంచ్ లూజ్ తీసుకోవాలి, అంటే 6. ఈజ్ దగ్గర ఒక 1.5 అన్న 2 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా. మనకి ఇక్కడ 1.5 ఉంది. ఇది మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఈజ్ మొత్తం మనకు 7.5, 8 వరకు ఉన్నది. సేమ్ కింద కూడా అంతే తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలకి చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర సేమ్ ఉంటుంది. సేమ్ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. తర్వాత చంక రౌండు, ఇది ఒక 1 ఇంచ్ తేడాతోని ఈ సెంటరు
దగ్గర ఇలా చేసుకోవాలి, కలుపుకోవాలి ఇలా. ఇది శంకర ఉండు. తర్వాత నెక్కు వెడల్పు కోసము మనము పిల్లలు కొంచెం సన్నగా ఉంటే మనము పావు తక్కువ రెండు తీసుకుంటే సరిపోతుంది. లావున్న వాళ్ళకి టూ పెట్టుకోవచ్చు. ఇది బక్క ఉన్న వాళ్ళకి ఒకటిన్నర పావు తక్కువ రెండు తీసుకుంటే సరిపోతుంది. డౌన్ కూడా ఫోర్ తీసుకుంటే సరిపోతుంది. వెనక ముందు సేమ్ తీసుకొని మనకు కావాలనుకుంటే వెనక నెక్కు కొంచెం పైకి కూడా తీసుకోవచ్చు. ఇది డబ్బాగల్లనే పెట్టేస్తున్నా. మనకి చెస్టుతోనే ఫుల్ లెంత్ వచ్చేసింది. మనకు షోల్డర్ వచ్చింది, చంక డౌన్ వచ్చింది, చెస్ట్ వెడల్పు వచ్చింది. ఒక చెస్ట్ రౌండ్తోనే మనము బాడీ మొత్తము మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఒక చెస్ట్ రౌండ్ ఉంటే మనకి సరిపోతుంది. ఇది స్ట్రైట్గా కట్ చేసుకొని మనము ఓన్లీ ముందు పార్ట్కే లో షేప్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా లో షేప్ తీసుకోవాలి. తర్వాత దీనికి ఉక్సులు మనం వెనకాలకు పెట్టుకోవచ్చు. వెనకాలకే ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి. వెనక పార్ట్ను ఇలా సెంటర్ కట్ చేసుకొని మనము ఉక్సు పట్టి కాజా పట్టి యాడ్ చేసుకోవాలి. ఇది వెనకాలది, ఇది ముందు పార్ట్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇది వేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు వెనక పార్ట్ని వేసే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ముందు పార్ట్ లో షేప్ కట్ చేస్తాం కాబట్టి ముందు పార్ట్తో కట్ చేసుకోవద్దు. చంక దగ్గర మనకి లో షేప్ దగ్గర తక్కువ వస్తుంది, అందుకనే ఓన్లీ వెనక పార్ట్ ఒకటి వేసుకొని మనము నెక్కు కట్ చేయకుండా పర్వాలేదు. ఎందుకంటే లైనింగ్ కట్ చేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకి తక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకటి వెనక పార్ట్, ఒకటి ముందు పార్ట్. మనకు బాడీ కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ మిగిలింది హాఫ్ మీటర్లో. మనకు ఇందులో కూడా స్లీవ్స్ అవుతాయి, కానీ నేను వేరే క్లాత్ పెడదామనేసి ఇది పక్కకు పెట్టేస్తున్నా. ఒకవేళ మనం సేమ్ తీసుకోవాలనుకుంటే ఈ క్లాత్లో తీసుకోవచ్చు. మనకు ఆపోజిట్ లంగాలది కావాలనుకున్నప్పుడు మనము వేరే క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలన్నా కూడా మనకి బాడీ కొలత చెస్ట్ రౌండ్ ఒకటి ఉంటే మనము స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండు, స్లీవ్ డౌను అన్నీ మనం చెస్ట్ రౌండ్తోనే చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను పాప్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. పాప్ స్లీవ్స్కి మనకు మెయిన్ లెంగ్త్ ఎంత ఉంటుందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి పాప్ స్లీవ్ కావాలనుకుంటే. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తా. మనం ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ లెంగ్త్ తీసుకొని తర్వాత చెస్ట్ రౌండ్తో చూసుకోవాలి. లెంగ్త్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ అసలు అయితే, కానీ పఫ్ కోసము మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే పఫ్ పెట్టేసరికి మనకి లెంగ్త్ తగ్గిపోతుంది, దానికోసము 5 ఇంచెస్ తీసుకుంటే మనకు 3 ఇంచెస్ పఫ్ఫే వస్తుంది. ఇది లెంగ్త్, ఫుల్ లెంగ్త్లో 5 ఇంచెస్. తర్వాత వెడల్పులో మనకి చెస్ట్ను 1/4 చేసి మనం పఫ్ కోసము ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మామూలు స్లీవ్స్కి అయితేనేమో 1/4 చేసి మామూలుగా అంతే తీసుకుంటాము. పఫ్ స్లీవ్ కాబట్టి మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ అన్న ఎక్కువ తీసుకోవాలి. తర్వాత స్లీవ్ డౌన్ మనం ఎంత 5 తీసుకున్నాం కదా, ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా డౌన్, 3 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ మనకి తక్కువ రావాలన్నట్టు. మామూలు స్లీవ్ కంటే ఈ పఫ్ స్లీవ్స్ ఇక్కడ కిందికి వచ్చేసరికి డౌన్ తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది 5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ 3 తీసుకొని ఈ డౌన్కు మనము తీసుకోవాలి. తర్వాత 1/4 చేసి ఫస్ట్ లైన్ కొట్టుకొని 1/4 చేస్తే మనకి 5 వస్తుంది. ఒక 3 అన్న 2 అన్న ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 తీసుకుంటే సరిపోతుంది, పాప బక్కగా ఉంది కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేస్తున్నా. ఇక్కడ కూడా మనకి సేమ్ 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ మనము పఫ్ కోసము తీసుకుంటున్నాము. ఈ కింద కూడా చేయి రౌండ్ దగ్గర కూడా మనం 2 ఇంచెస్ వదిలేసుకొని మనకు చేయి రౌండ్ చుట్టూ 6 ఉంది, దాంట్లో ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అంటే 2 ఇంచెస్ వదిలేసుకొని మనము ఆఫ్ అంటే 3 వస్తుంది. ఇక్కడ ఇది చేయి రౌండ్ ఎక్స్ట్రా మనకి ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి ఈజ్ కోసం. ఈ పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్ సేమ్ తీసుకోవడం, ఎందుకంటే ఇవి కూర్చోబెట్టుకోవడం కోసము. మనం స్లీవ్ కంటే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద నుండి మీ దాకా. ఆ తర్వాత ఇక్కడ నుండి మన చెస్ట్ రౌండ్ స్లీవ్ రౌండ్ తీసుకొని మనం ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక మనము 1.5 మైనస్, ఇది ఎందుకంటే బాడీ కుట్టు కోసం అన్నట్టు. ఇక్కడ నుండి ఇక్కడికి మనము స్ట్రైట్గా లైన్ కోసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గరికి మనము స్ట్రైట్గా లైన్ గీసుకొని దీనికి కొంచెం పైనుండి రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా మనకు మామూలుగా స్లీవ్ లెంగ్త్ 3A, కాకపోతే 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ కుచ్చులు పెడతాం కాబట్టి ఇది స్లీవ్ చిన్నగా అయిపోతుంది కాబట్టి మనకి 2 ఇంచెస్ మన స్లీవ్ లెంగ్త్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే నేను 5 తీసుకున్నా, స్లీవ్ డౌన్ కోసము 3 తీసుకున్నా. తర్వాత మనకు కుచ్చుల కోసము ఒక 2 ఇంచెస్ పైన కింద సేమ్ తీసుకొని ఈ 2 ఇంచెస్ మనము వదిలేసుకొని ఇక్కడ నుండి మన చెస్ట్ రౌండ్ స్లీవ్ రౌండ్ తీసుకొని ఈ కోసం 1.5 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్లీవ్. తర్వాత లో షేపు ఒక 1/2 ఇంచ్ లోపలికి లో షేప్ తీసుకోవాలి. ఇది ఎవరికైనా ఇలానే, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా ఇలానే. మనం బుగ్గలు ఎక్కువ రావాలనుకుంటే ఇక్కడ 3 అన్న 4 అన్నా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెసే ఎక్స్ట్రా పెట్టుకున్నా. మామూలు స్లీవ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని దీన్ని వదిలేసుకొని మామూలు స్లీవ్ ఎలా తీసుకుంటామో అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్ చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి.
ఇలా పఫ్ స్లీవ్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ వేసుకొని దాని మీద వేసుకొని కట్ చేసుకోవాలి. మనము ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవాలండి. డిజైన్ ఇది, ఇవి పైకి చూస్తున్నాయి కాబట్టి ఇది మనం ఇలా వేసుకొని కింద కూడా క్లాత్ సరిపోతుందా లేదా చూసుకొని మనం డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఈ మొగ్గలు అనేటివి పైకి వచ్చేలాగా ఆల్రెడీ మనము లైనింగ్కి లో షేప్ కట్ చేసుకున్నాం కాబట్టి దీనికి అవసరం లేదు. మనము జాయింట్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మనము కాజా పట్టి కోసము ఈ నెక్ కట్ చేసిన దగ్గర నుండి లెంత్ చూసుకొని ఇది వెడల్పులో ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఇది కాజా పట్టికి సరిపోతుంది. ఇది కాజా పట్టి కోసము, ఇది లైనింగ్ ఉక్స్ పట్టి కోసం. లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా సేమ్ ఇంతే లెంత్ చూసుకొని ఇది వెడల్పులో తక్కువ తీసుకోవాలి. వెడల్పులో ఒక 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఫస్ట్ మనము గల్లా పైపింగ్ కానీ లేకపోతే ఫీజింగ్ కానీ వేసేటట్టుంటే మనము లైనింగును మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకున్నాక గల్ల రెడీ చేసుకోవాలి. అది నేను అలా వేస్తలేను కాబట్టి ఫస్టే మనము నెక్ దీనికి రివర్స్ కుట్టి రివర్స్ వేస్తాను కాబట్టి ఫస్ట్ నెక్ కుట్టుకున్న తర్వాత మనము మొత్తం ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను నెక్ రెడీ చేస్తాను. మనము సీదా వైపు క్లాత్ పెట్టేసుకొని ఇది సీదా సీదా వైపు క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టుకొని నెక్ దగ్గర ఇలా చుట్టూ ఈ రౌండ్ కుట్టుకున్న తర్వాత మనం రివర్స్ తీసి మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఇలా తొందరగా నెక్ తొందరగా అయిపోతుంది. మనకి నెక్ క్లాత్ కూడా అవసరం లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మనకు మూలలు మూలల దగ్గర చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఫస్ట్ లోపల ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇలా లోపలిది కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర మనకి కరెక్ట్ షేప్ రావడం కోసం ఇలా ఘాటు పెట్టేసుకుంటే మనకి క్లాత్ అన్నది ముడత రాకుండా మూల కరెక్ట్ వస్తుంది. ఇలా ఘాటు పెట్టేసుకొని తర్వాత లైనింగ్ పైన కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా మనకి ఘాటు పెట్టుకున్నాం కాబట్టి ఈ మూల అనేది కరెక్ట్ మనకు షేపు కనబడుతుంది. అలా ఘాటు పెట్టుకోకపోతే మనకి ఈ మూల దగ్గర ముడత వస్తుంది.
ఇలా గాటు పెట్టేసుకొని లోపల లైనింగ్కి కుట్టు వచ్చేలాగా ఫస్ట్ కుట్టుకున్న తర్వాత పైనుండి కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తము లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఫస్టే మనం కుట్టు వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది, ఫస్ట్ కుట్టు వేసుకోవచ్చు. ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. కింద కుట్టని అవసరం లేదు, మనం ఇలా మలుచుకొని పట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ నెక్ కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి. వెనక పార్ట్ కూడా అదేవిధంగా సేమ్ ఫస్ట్ నెక్ కుట్టిన తర్వాత తింపేసి కుట్టుకోవాలి. దీని కూడా లోపల వచ్చిన క్లాత్ కట్ చేసుకొని ఆ మూల దగ్గర ఒక ఘాటు పెట్టేసుకొని మనం రివర్స్ తింపుకొని మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మీద కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మన ముందు పార్ట్కి షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా ఇది ముందు పార్ట్ మధ్యలో పెట్టేసుకొని ఇది మనకి పోగులు బయట కనబడకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతాయి, పైన నీట్గా కుట్టొస్తుంది. ఇలా వెనక పార్ట్ రెండు లేయర్స్ని ఇలా మధ్యలో ఈ ముందు పార్ట్ని మధ్యలో ఉంచేసుకొని వెనక పార్ట్ని రెండు భాగాలను ఇలా తింపేసుకొని కుట్టుకోవాలి షోల్డర్స్. ఇలా మనకి ఇది భుజం మీద కుట్టు లోపలికి వెళ్ళిపోయి పోగులు కూడా బయటికి వెళ్లకుండా నీట్గా కనబడుతుంది. మనకి షోల్డర్ దగ్గర కూడా ఎక్కువలు తక్కువలు లేకుండా నీట్గా కుట్టు వస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ని మొత్తము కుట్టేసుకోవాలి. లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇది వెనక పార్ట్, ఇది ముందు పార్ట్.
ఇదే విధంగా ఈ సైడ్ కూడా అలానే సేమ్ నెక్ కుట్టుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకొని సేమ్ దీనిలాగానే కుట్టుకోవాలి ఇంకో పార్ట్ కూడా వన్ సైడ్ ఏ విధంగా కుట్టినామో ఈ సైడ్ కూడా అదే విధంగా షోల్డర్స్ జాయింటింగ్ అయిపోయింది నెక్ కూడా అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇది కాజా కోసము లైనింగ్ తీసుకోవాలి ఉక్స్ పట్టి కోసము మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇది 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి ఇప్పుడు మనకి కాజా పట్టి ఇట్ సైడ్ ఇది కింద పెట్టేసుకోవాలి క్లాత్ కింద పెట్టేసుకొని మనకు ఆల్రెడీ నెక్ కుట్టుకున్నాం కాబట్టి కొంచెం మనం పైన ఎక్స్ట్రా ఉంచుకోవాలి నీట్గా మనకు ఇలా మలుచుకోవడం కోసం క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఈ క్లాత్ను కింద పెట్టేసుకొని ఇలా క్లాత్ కింద నుండి జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ పై నుండి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నేను ఇలా పైన నీట్గా ఇలా మలుచుకొని ఇలా మొత్తం ఒక లెవెల్లో వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత పైనుండి కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చింది ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇది మనకి కాజా పట్టి ఇట్ సైడ్ ఉక్సు పట్టి ఉక్సు పట్టికి క్లాత్ మనము తీసుకునే క్లాత్ పై నుండి పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇలా సమానంగా వచ్చేలా చూసుకొని సెట్ చేసుకున్న తర్వాత కుట్టు వేయాలి ఉక్సు పట్టి కాజా పట్టి అయిన తర్వాత మధ్యలో డాట్స్ టక్స్ పెట్టుకుంటే అయిపోతుంది ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనము ఈ మార్కింగ్ పైనుండి డాట్స్ ఎందుకంటే మనకు మధ్యలో షేప్ రావడం కోసము రెండు డాట్స్ వెనకాల కూడా రెండు వైపులా రెండు డాట్స్ వేసుకోవాలి మనము లెంగ్త్ కరెక్ట్ ముందు దానికి ఎలా వేసుకున్నామో చూసుకొని ఇలా సెట్ చేసుకొని చూసుకున్న తర్వాత ఇలా వెనకాల ముందు డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి
ఇట్లా లైనింగ్ మెయిన్ క్లాత్ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇది లోపల వైపు ఉంచేసి జాయిన్ చేసుకోవాలి. చిన్నగా మలుచుకొని రెండుసార్లు మలిచి కుట్టేసుకోవాలి. పీకో కూడా చేసుకోవచ్చు మనము. ఇలా మొత్తం నీట్గా జాయింట్ చేసేసుకొని ఇలా మలిచి కుట్టుకొని ఇంకొకసారి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పోగులు కనబడకుండా రెండుసార్లు కుట్టుకోవాలి. మనం ఒకవేళ పీకో మిషన్ ఉంటే పీకో కూడా చేసుకోవచ్చు. ఈ చివరిలో ఈ జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత సెంటర్ పాయింట్ ఇలా కచ్చి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ 1.5 ఈజ్ కోసం వదిలేసుకొని మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ సెంటర్ చూసుకొని ఈ మధ్యలో మనకు చంక భాగం ఎంత ఉందో దానికి సెంటర్ చూసుకొని కుచ్చులు ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటే మనకు ఈ లెంత్, ఈ చంక ఆర్మ్ హోల్ లెంత్ వస్తుంది. కుచ్చులు పెట్టేసరికి మనకి ఇక్కడ 1.5 వదిలేసుకోవాలి. మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం, పైన కింద కూడా సేమ్ అంతే తీసుకున్నాం. ఇది చూసేసుకొని ఈ రెండు మార్కింగ్ మధ్యలో మనం ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుండి మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేసుకుంటే మనకు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉన్నదో అంతా మనకి బ్లౌజ్కు సరిపడంతా వస్తుంది. ఇక్కడ నుండి ఇప్పుడు కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. మనం ఇక్కడ మార్కింగ్ ఈ మార్కింగ్ వరకు కుచ్చులు పెట్టిన తర్వాత మనకి సెంటర్ పాయింట్ ఇక్కడ కచ్చి ఏర్పడుతుంది కదా, అది సెంటర్కి వచ్చిన తర్వాత ఇలా సేమ్ వచ్చిన తర్వాత కింద కూడా మనము 2.5 ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, అక్కడ నుండి వదిలేసుకొని కుచ్చు పెట్టుకోవాలి. ఇది కూడా సెంటర్ పాయింట్ చూసుకొని, మనకు సెంటర్ పాయింట్ చూసుకుంటే కుచ్చులు సమానంగా వస్తాయి, అటు ఇటు ఈక్వల్ తక్కువ కాకుండా. మనము ఇక్కడ ఈజ్ కోసము ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది వదిలేసుకొని ఈ సెంటర్ కూడా మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్ చూసుకొని ఈ రెండిటి మధ్యలో ఎంత పావు తక్కువ 3 వస్తుంది. ఇక్కడ నుండి మనము ఈ కుచ్చు పెట్టడం స్టార్ట్ చేస్తే మనకు స్లీవ్ రౌండ్ మొత్తం చుట్టూ 6 రావాలి. 6 వచ్చే వరకు మనం కుచ్చు పెట్టుకోవాలి. ఇది ఒక 1 ఇంచ్ పైనుండి స్టార్ట్ చేసుకోవాలి ఇలా, ఎందుకంటే ఇది ఇక్కడ మనకి ఇలా లేసి కుచ్చు మంచిగా నీట్గా కనబడడం కోసం. మనకు సెంటర్కి వచ్చేసరికి 4 కుచ్చులు వచ్చినాయి. ఇటు కూడా సేమ్ సెంటర్ కుచ్చు వదిలేసుకుంటే మనకి ఇటు 3 ఇటు 3 అంటే మొత్తం 7 కుచ్చులు వచ్చేలా చూసుకోవాలి. మనము ఇది
స్లీవ్ రౌండ్ ఎంత వచ్చిందో అంత వెడల్పుతోని ఎంత లెంగ్త్ వెడల్పులో తీసుకొని దీన్ని ఒక చిన్న నాడలాగా తయారు చేసుకోవాలి ఫస్ట్ దీనిని మనము ఈ కుచ్చు 1 ఇంచ్ దూరంలో కుచ్చు పెట్టుకున్నాం కదా ఆ కుచ్చు దీని మీద కూర్చునేలాగా చూసుకొని మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవాలి మనం ఇలా మనం ఈ బోర్డర్ వేస్తే మనకి ఈ పైన ఈ అంచు అన్నది కొంచెం పైకి లేసి నీట్ గా కనబడుతుంది ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనకి భుజం దగ్గర సెంటర్ పాయింట్ కచ్చి పెట్టుకొని ఇలా చూసుకోవాలి మనకి ఎక్కువ తక్కువ రాకుండా కచ్చు భాగాన్ని ఈ సెంటర్ కుట్టు భుజం కుట్టు దగ్గర ఉంచేసి మనకు ఈ బాడీ కింది పార్ట్కు సరిపోతుందా లేదా అని ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మనం అటాచ్ చేసుకోవాలి సరిపోతుంది మనకు కరెక్ట్ వచ్చింది మనము కరెక్ట్ లెంగ్త్ మెజర్మెంట్స్ తీసుకొని ఈ కుచ్చులు పెట్టినాం కాబట్టి కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు అటాచ్ చేయాలి స్లీవ్ ఎప్పుడు కిందనే ఉంచేసి జాయింట్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కుట్టిన తర్వాత ఈ సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి ఈ విధంగా మనకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సైడ్ కూడా అదే విధంగా మనం కుచ్చు పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్ చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా స్లీవ్స్ వేయడము కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం 1.5 ఎక్స్ట్రా ఈజీగా పెట్టుకున్నాం కదా ఆ 1.5 తోని మనము సైడ్ జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఇది 2 ఇంచెస్ పైన మలవడానికి ఉంచేసుకున్నాము ఇక్కడ మట్టుకు మనం 1.5 ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా స్లీవ్ రౌండ్ చుట్టుకొలత 6 వచ్చింది కదా మనము దీన్ని మడత మీద 3 పెట్టుకోవాలి 3 పెట్టుకొని ఇక్కడ మనం 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ కుట్టుకు ఇలా క్రాస్ లో కుట్టు వేసుకోవాలి మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ కింద పట్టి లోపలికి మలవడానికి పెట్టుకున్నాం కదా అది వదిలేసుకొని ఇంకా పైకి 1 ఇంచ్ పైకే కుట్టు ఆపేసేయాలి ఎందుకంటే ఇది ఇక్కడ సైడ్ ఓపెన్స్ సైడ్ కు ఓపెన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ దాకా రావొద్దు కుట్టు
ఇక్కడికే ఆపేసుకొని రివర్స్ లో ఇంకో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పెట్టిన కుట్టుకు కలుపుకోవాలి ఇలా మనం కుట్టు పైకి ఆపేసుకున్నాం కదా అక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ 2 టైమ్స్ ఇలా మల్చుకొని ఇలా సైడ్ ఓపెన్స్ పెట్టుకుంటే నడుము దగ్గర ఫ్రీగా నీటిగా కనబడుతుంది తరువాత ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకొని ఈ వైపు కూడా సేమ్ అదే విధంగా సైడ్ జాయింటింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఎటు దటు ఓపెన్స్ కుట్టుకున్న తర్వాత కింద మలిచి కుట్టుకోవాలి రెండు వైపులా సైడ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత చిన్నగా మలిచి ఒకసారి మొత్తం చుట్టు ఒకసారి కుట్టుకొని తర్వాత మన లెంగ్త్ మనం ఎంత పెట్టుకుంటున్నామో అంత చూసుకొని మార్కింగ్ చేసుకొని మిగతాది లోపలికి మలిచి మనం కుట్టేసుకుంటే మనకి కొంచెం పెద్దగా కావాలనుకున్నప్పుడు ఈ పట్టి విప్పుకోవచ్చు మనం 13 లెంగ్త్ అనుకున్నాం 13 వరకు మార్కింగ్ పెట్టుకొని ఇది పెద్ద పట్టి మలిచి కుట్టుకోవాలి మొత్తం చుట్టు మనము కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని మల్చుకొని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని చివర కూడా ఫస్ట్ టైం మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది మనకు బ్లౌజ్ చిన్నగా అయినప్పుడు ఈ పట్టి విప్పుకుంటే మనకి ఇంకొంచెం పొడుగు పెరిగే అవకాశం ఉంటుంది ఇలా పెద్ద పట్టి పెట్టుకొని మొత్తం ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కంప్లీట్ కుట్టడం అయిపోయింది